ఎట్లుగా ప్రేమించిన ప్రియమైన తండ్రి, క్రీస్తు యేసులో మమ్మల్ని పాప మరణముల నియమం నుండి విడిపించి ఆత్మ యొక్క నియమంలోకి మమ్మల్ని నడిపించి ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం చేరాలనేటువంటి మహాసంకల్పముతో దయాసంకల్పముతో భూమి మీద మమ్మల్ని శిక్షణ పొందటానికి మీ పోలికలో మీ స్వరూపంలో మీ పరిశుద్ధతలో మేము రావాలని కోరుకున్నందుకే స్తోత్రములు చెల్లిస్తూ అలాగునే మేము శిక్షణ పొందటానికి మాకు ఒక సంఘమును మీ ప్రియకుమారుని శరీరమైన సంఘమును మాకు అనుగ్రహించి ఆ సంఘములో మమ్మల్ని అవయవంగా చేసినందుకే స్తోత్రాలు నా తండ్రి. పక్షపాతము లేకుండా ప్రతి వాణి క్రియలకు ప్రతిఫలమిచ్చే దేవుడు అని స్తుతిస్తూ నాయన మీ చిత్తానుసారంగా బ్రతికి పరలోకం చేరాలనేటువంటి మీ సంకల్పాన్ని మేము అనుభవపూర్వకంగా తెలుసుకుని వాటి అందరు నడుచుకుని మా బ్రతుకును దిద్దుకునే భాగ్యాన్ని కలిగించమని యేసుక్రీస్తు పుణ్యనామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకునుచున్నాము తండ్రి. ఆమే. తన మాటలు వినేటువంటి శ్రేష్టమైన సమయాన్ని మనకిచ్చినటువంటి పరలోకపు తండ్రికే మహిమను ఆరోపిస్తూ చేరువచ్చిన మీకు అందరికీ క్రీస్తునామమున వందనాలు తెలియచేస్తున్నాను. కాలములు సమయములు ఎందుకు తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు? మనిషి భూమి మీద ఎన్నో కనుగొంటూ వెన్నిటినో తయారు చేస్తూ తాను తయారు చేసిన ప్రతి వస్తువు మీద తాను అధికారాన్ని కలిగి ఉంటున్నాడు, లేకపోతే దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు, తన నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నాడు. కిలోమీటర్ వరకు ఉండేటువంటి ట్రైన్ ఉంటుంది, ఒక కిలోమీటర్ అంత దూరం ఉన్నంత పెద్ద ట్రైన్ ఉంటుంది. ఆ పెద్ద ట్రైన్ని లాగటానికి ముందుగా ఒక ఇంజిన్ ఉంటుంది, మధ్యలో ఒక ఇంజిన్ ఉంటుంది, ఒక్కొక్కసారి చివరిలో కూడా ఇంజిన్ ఉంటుంది. ఎన్నున్నప్పటికీ మనుషులు వాటిని కొంతవరకు మాత్రమే తమ కంట్రోల్లో ఉంచుకొని ఆ ట్రైన్ నడుపుతూ ఉంటారు. మార్గంలో దారి తేడా కలిగితే, అంటే పట్టాల్లో ఏమన్నా మార్పులు వస్తే ఆ ట్రైన్ ఏమవుతుంది అంటే మనిషి యొక్క నియంత్రణ అనేది కొంతవరకు మాత్రమే. పట్టాలు కరిగ్గా లేకోకుండా ట్రైన్ని తిన్నగా తీసుకెళ్ళేటువంటి శక్తి ఈ డ్రైవర్కి లేదు. రైట్, బాగా అది గుర్తులో పెట్టుకోండి. సరే, ఈ రోజున పక్షిని చూసి గాలిలో ఎగరాలనుకున్నటువంటి మనిషి విమానాన్ని కనుగొన్నాడు, రాకెట్లను కనుగొన్నాడు, హెలికాప్టర్లు కనుగొన్నాడు, ఎగరగలుగుతున్నాడు. దానిని కూడా విమానానైనా రాకెట్నైనా హెలికాప్టర్నైనా మనిషి కొంతవరకు కంట్రోల్ చేయగలడు. ఆ మనిషి నియంత్రణలో నుంచి కంట్రోల్లో నుంచి ఆ విమానం కానీ ఏదైనా సరే గాలిలో ఎగిరేది కంట్రోల్ తప్పిందనుకోండి, ఇక అతని చేతుల్లో ఏమీ ఉండదు, సరికదా? అతను కూడా మరణిస్తాడు. ఆ రోజుతో అతని జీవితం కూడా ముగిసిపోద్ది. ఒకవేళ అందులోంచి తప్పించబడితే, ఏ పారాచూట్లోనో తప్పించుకుని బయటికి దూకితే బతికే అవకాశాలు ఉన్నాయేమో, కానీ చాలా వరకు ఈ గాలిలో ఎగిరే వాహనాలు, విమానాల్లో కానీ ర్యాకెట్స్లో కానీ ప్రయాణం చేసేవారు ప్రాణాలు గాలిలోనే కలిసిపోతూ ఉంటాయి. ఆ వాహనాలు పూర్తిగా వారి స్వాధీనంలో ఉండవు. ఇక మన దగ్గరికి వస్తే మన అనుభవంలోకి, మనం బండ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటాం, ఆటోల మీద ప్రయాణం చేస్తూ ఉంటాం, బస్సుల మీద ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇంతవరకు మనకు తెలుసు ఎవరైనా విదేశీయులు వెళ్ళే వాళ్ళు మాత్రమే విమానం ఎక్కుతారు. అయితే బండి నడిపేటప్పుడు కూడా ఆ బండికి కొంత వేగం ఉంటుంది, ఆ బండి నడిపే వ్యక్తి ఉద్దేశ ప్రకారంగా బండి నడవాలి, దానికి బ్రేకులు పడాలి, దాని వేగానికి నియంత్రణ ఉండాలి, అప్పుడే క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తాడు. తన కంట్రోల్ తప్పిందనుకోండి, బ్రేకులు పడలేదనుకోండి, బండికి బ్రేకులు ఊడిపోయినాయి అనుకోండి, ఏమవుద్ది? ఇతను కూడా పోవచ్చు దాంతోపాటే. ఒక ఆటో కంట్రోల్ తప్పిందనుకోండి, ఆటోలో ఉన్న వాళ్ళందరి ప్రాణాలకి ప్రమాదం రావచ్చు. ఒక బస్సు కంట్రోల్ తప్పిందనుకోండి, ఆ బస్సు డ్రైవర్కి కొంత నియంత్రణ ఉంటుంది, మిగిలింది అతని చేతుల్లో ఉండదు. ఎందుకంటే అతను 60-70 కేజీలు ఉంటాడు, కానీ బస్సు కొన్ని టన్నుల కేజీలు ఉంటుంది. దాని వేగం చాలా ఎక్కువ, దాని సామర్థ్యం, ఇంజిన్ సామర్థ్యం ఎక్కువ. అయినా ఈ 60 కేజీలు ఉన్న మనిషి టన్నుల బరువున్న ఆ లారీని నడుపుతాడు. ఈ రోజున ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద లారీలు వస్తున్నాయి, బాగా పెద్దవి, హైవేలో చూస్తే బాగా పెద్దవి. అంత పెద్ద లారీని కూడా ఒక చిన్న మనిషే నడుపుతాడు.
చూసి ఇంత పెద్దలు ఆరిని ఒక్కడు తీసుకెళ్ళిపోతున్నాడు ఇంత బరువుని అని ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ అది కూడా కొంతవరకే నడపగలడు. రోడ్డు ఎదురొచ్చేవాడు, బాణక నుంచి వచ్చేవాడు, వీళ్ళంతా ఎవరి దారిలో ఎవరి నియంత్రణలో వాళ్ళు ఉంటేనే యాక్సిడెంట్ అవ్వకుండా ఏదైనా ఏ వాహనమైనా ప్రయాణం చేయగలుగుతుంది, గమ్యం చేరుతారు. విషయం అర్థమైందా? లేదనుకోండి, యాక్సిడెంట్ అవుతారు. ఈ యాక్సిడెంట్లో బ్రతకవచ్చు, లేకపోతే కొన్ని అవయవాలు పోవచ్చు, లేకపోతే మొత్తానికి మనిషే పోవచ్చు. వాహనాల మీదే యాక్సిడెంట్లు అనుకోకండి. ఈ జీవిత ప్రయాణంలో అనేకమైన వ్యాధులు, బాధలు, కష్టాలు, శ్రమలు. ఇందులో మనుషులు కొన్ని కోరి తెచ్చుకునేవి, కొన్నైతే విల్లరా కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల వస్తాయి. ఇదంతా పరిశోధన చేస్తున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, మనిషి తన జీవితం తన ఇష్టం అనుకుంటాడో అది ఎంతవరకు ఒకసారి మీరు అంచనా వేయాలి. మనిషి బాగుపడ్డా పోవడానికి తరతరాల నుంచి ఒకటే ఒక కారణం, మనిషి మాటను కాకుండా దేవుని మాటను తీసుకొని, దేవుని మాటను సీరియస్గా తీసుకొని, దాన్ని తూచే తప్పకుండా దేవుని మాట వింటే మనిషి బాగుపడతాడు. దేవుని మాట వినకపోవటమే పాపం కదా, పాపానికి వచ్చే జీతం మరణం. కానీ మనిషి తన పాపాన్ని ఒప్పుకోకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, అది అతనికి ప్రమాదంగా మారుతుంది. అంటే కంట్రోల్ తప్పిపోతూ ఉంటాడు అన్నమాట. అంటే తనను తాను కూడా నియంత్రించుకోలేడు. అందుకే బైబిల్లో మీ విషయమై మీరే జాగ్రత్త అంటాడు. తర్వాత మనుష్యులను గురించి జాగ్రత్తగా ఉండండి అంటాడు, పక్క మనుషుల గురించి చెప్పాడు. అవునా కదా? ఆ తర్వాత అందులోనే మీరు ఏం వింటున్నారు జాగ్రత్త, వినేటప్పుడు వినేది చూసుకొని జాగ్రత్త, తినేదైతే మీరు చూసుకుంటారు. ఒకవేళ చెప్పినా వినరు కదా, ఇది తాకండి తినకండి అని అన్నాం అనుకోండి, ఆడు అలాగే చెప్తాడు ఇది కానీ అన్నట్టుగా ఉంటుంది మన పని. చాలా పనులు అలాగే మనము మనల్ని మనము నియంత్రించుకోవడంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అంటే మన మీద మనకి కూడా కంట్రోల్ అనేది ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే. మనం కూడా చాలాసార్లు ఏమంటాం, నేను కంట్రోల్ చేసుకుందాం అనుకున్నాను కానీ కంట్రోల్ అవ్వలేకపోయాను, నేను కూడా మామూలుగా ఇదివరకట్లాగే పాత పద్ధతులు పాత మనిషిలాగా దెబ్బలాటాడేసాను, బూతులు తిట్టేసాను అని చెప్తూ ఉంటారు. అవునా కదా? ఇదంతా ఆలోచన చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి. సృష్టికర్త కూడా మనుషులకున్న బలహీనతలు కలిగిన వాడా, తనను తాను కంట్రోల్ చేసుకోలేని వాడా, తానున్నటువంటి పరిస్థితులను, తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను కంట్రోల్ చేయలేని వాడా, తాను నడిపిస్తున్న ఈ ప్రకృతిని కంట్రోల్ చేయలేని వాడా. ఇవన్నీ ఆలోచన చేస్తేనే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఎందుకు ఉంచుకున్నాడో అర్థమవుతుంది. ఒక విమానం ఎక్కితే అది భూమి మీద నుంచి టేకప్ అంటారు, మరి దిగితే ఏమంటారండి? ల్యాండింగ్ అంటారు. టేకప్ అవడానికి సమయం ఉంటుంది, ఆ సమయము లోపల అది గాలిలో తన ఏ వేగంతో వెళ్ళాలో ఆ వేగంతో అది సమానంగా ఎగిరేటువంటి పరిస్థితికి చేరుకోవాలి. ల్యాండ్ అవడానికి కూడా సమయం ఉంటుంది, ఎక్కడ ప్లాట్ఫామ్ ఉంది, ఎక్కడ స్పీడ్ తగ్గించాలి, ఏ స్పీడ్లో డౌన్ అవ్వాలి, ఏ స్పీడ్లో తలదించాలి, ఏ స్పీడ్లో భూమిని తాకాలి, ఇదంతా సమయం. ఈ సమయంలో డ్రైవర్ తేడా చేసినా, వాహనంలో తేడా వచ్చినా, విమానం కింద పడిపోయి మండిపోయి అందులో ఉన్న వారందరూ చచ్చిపోయిన సందర్భాలు భూమి మీద చాలా జరిగాయి. దేవుడు కూడా అలాంటి పరిస్థితులు కలిగిన వాడా, తాను సృష్టించిన ఈ ప్రకృతి తాను కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లోకి ఉన్నవాడా, తాను పుట్టించినటువంటి మానవులను తాను కంట్రోల్ చేయలేనటువంటి బలహీనతలు కలిగిన వాడా అని ఆలోచించాలి. తన పోలికలో తన స్వరూపములో చేసుకున్నటువంటి ఆయన ఈ మనుషులను మరబొమ్మలుగా చేయకుండా ఆలోచన వివేకం కలిగినటువంటి వారుగా చేశాడు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనిషి. దేవుడికి సలహా ఇచ్చేటువంటి పరిస్థితి ఏ మనిషి దగ్గర రాలేదు. పౌలు ఆశ్చర్యపోతూ దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక
పదకొండో అధ్యాయము 33వ వచనం ఒకసారి చదువుదాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆయన మార్గాలను ఎవ్వరు కూడా పట్టలేరు, ఆయన అడుగుజాడలు ఎవ్వరు కనిపెట్టలేరు. దేవుడు ఇలా వచ్చి ఇలా వెళ్ళాడండి అని ఎవరు చెప్పలేరు. దేవుడు మా ఊరు వచ్చి వెళ్ళాడండి, సీఎం గారు వచ్చి వెళ్ళారంటగా ఎవ్వరు చెప్పలేరు. చెప్తారా? చెప్పలేరు. మా వీధిలోకి వచ్చాడండి రాత్రి, మా ఇంటికి వచ్చాడండి, లేకపోతే రాత్రి నా గదిలోకి వచ్చాడండి, కావాలంటే ఇది ఆనమాలు చూడండి, ఈ కాళ్ళు ఈ పాదాలు ఆయనయే అని ఎవరైనా చూపిస్తే అది ఎవరు ఏ మనుషుల పాదాలు అంటాం కదా. ఎవరైనా దేవుడు వచ్చిన ఆనమాలు ఎవరైనా చూపించగలరా? దేవుడు వచ్చిన ఆనమాలు ఏమైనా చూపించగలరా? చూపించలేరు. ఇప్పుడు లేరా? ఎందుకంటే అసలు ఆయన గమన ఆగమనముల వలన కలుగు ఏ ఛాయ కూడా లేదట ఆయన దగ్గర, ఆయన విషయంలో. ఇక్కడ చూస్తే ఇంకా చూడండి, ఆయన తీర్పులు శోధింపనెంతో అసక్యములంటే ఆయన తీర్పు ఎవరికి అర్థం కాదు, అంతు పట్టదు. ఎందుకు ఇలా తీర్పు తీరుస్తున్నాడు, ఇతనికి ఎందుకు ఈ వ్యాధి రప్పించాడు, ఈయనకి ఎందుకు ఈ కష్టం రప్పించాడు, ఇతడు భక్తుడు కదా, ఇతడు మంచోడు కదా అని మనుషులు అనుకున్నా దేవుడు ఎందుకు అలాంటి తీర్పు తీరుస్తున్నాడు ఎప్పటికీ ఎవరికి అర్థం కాదు. ఫిరిలారా, విలింగర్ అయినటువంటి భక్తుడు మిషనరీగా ఈ భారతదేశంలో అడుగుపెట్టి సుమారు 10 భాషల్లోకి అప్పటికే బైబిల్ని తర్జుమా చేశాడండి. చాలా కష్టపడి రాత్రి పగలు నిద్రహారాలు మాని పరిశోధన చేసి భాషలు నేర్చుకుని ఇంగ్లీష్ మాత్రమే, ఒక్క భాష మాత్రమే వచ్చినటువంటి మిషనరీ విలియం కెరీ గారు 10 భాషల్లోకి తర్జుమా చేసి బైబిల్ని ప్రింట్ చేశాడు. ఒక రాత్రి ఆ ప్రింటింగ్ ప్రెస్ మొత్తం తగలబడిపోయింది. వచ్చి అందరం కనిపెట్టిన తర్వాత బైబిల్ ప్రింట్ చేశారు. కానీ ఇతను 10 భాషల్లోకి తర్జుమా చేసిన తర్వాత ఆ ప్రతులన్నీ కూడా ఆ ప్రెస్ మొత్తం అగ్ని ప్రమాదానికి గురయ్యి మరి దొండగలు అంటించేశారో ఎలా జరిగిందో తెలియదు. తము తన కష్టమంతా కాలిపోయిందండి. తన కష్టమంతా ఏమైపోయింది? కాలిపోయింది. ప్రిల్లారా, అప్పుడు విలియం కెరీ గారు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే నాకు బతికి ఇలా ఎందుకు అవుతుంది, ఉంటే నా కష్టం ఎందుకు ఇష్టం అవుతుంది, నేను పడిన కష్టమంతా దేవుడి కోసమే కదా, నేను దేవుని వాక్యాన్నే కదా నేను తర్జుమా చేశాను, దేవుని వాక్యమే కదా నేను కష్టపడి అనేక మందికి అందించాలనే కదా నేను చేసిన ప్రయత్నం. ఒకసారి ఆలోచించండి, ఎందుకోసం కష్టపడ్డాడు విలియం కెరీ? అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుని ఇంగ్లాండ్లో బ్రతకలేక ఇండియాకి వచ్చాడా? ఇండియాకి వచ్చిన వాడు ఈ తెలుగు ప్రజల మధ్యకి వచ్చాడు, చెన్నై అనే ప్రాంతానికి వచ్చాడు. ఏమంటే భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, ఎన్నో సార్లు వ్యాధిగ్రస్తుడైపోయాడు, ఏమంటే ఎన్నో కష్టాలు పడ్డాడు ఇక్కడ ఇండియాలో, మన భారతదేశంలో. మరి అలాంటి విలియం కెరీ ఎందుకు ఇంత కష్టపడి ఒక భాష నేర్చుకోవడం? మామూలుగా మీకేమైనా చేతనం ఉన్నా? మీకు తెలుగు తప్ప మనకి రెండో భాష రాదు. రావాలంటే ఎంత కష్టం నేర్చుకోవడం? సరే, నేర్చుకోవడం అంటే మాట్లాడడం వరకు నేర్చుకుంటాం, తర్జుమా చేయగలిగే అంతగా నేర్చుకోగలమా? ఇది అని ఏదైనా తర్జుమా చేయడం అంటే ఒక ఎత్తు, కానీ ఇది ఏ గ్రంథం? ఇది దైవ గ్రంథం. దీన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి దేవుని ఆత్మతో సహాయంతో మాత్రమే దీన్ని తర్జుమా చేయగలగాలి. ఇందులో ఏ తప్పు పదాన్ని చేర్చినా పరలోకాన్ని పోగొట్టేసుకుంటాడు. ఏ పరలోకం కోసం, ఏ దేవుని ఉద్దేశం నెరవేర్చడం కోసం, ఏ దేవుని సేవ చేయడం కోసం ఈ భూమి మీదకి వచ్చాడో ఆ దేవుని సేవ చేసి నరకానికి పోయే పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి ఎవరిదే? విలియం కెరీ గారిది. అయినా తన దేవుని మాటలని ఏ అనేక మంది భాషలు, ఏ భాషలు ఆ భాషలో బైబిల్ లేదో ఆ భాషలోకి అందరికీ అందించాలి, లోకమంతటికి అందించాలి, అన్ని భాషల వారికి అందాలి సువార్త అని తన ప్రయత్నములో 10 భాషల్లోకి తర్జుమా చేసినటువంటి బైబిల్ ప్రతులు కాలిపోయే ఒక రాత్రికి రాత్రే ఎందుకు ఇలా చేసావు నాయన అని ఏడుస్తూ నిందించలేదు. ఆయన ఏమున్నాడు తెలుసండి? ఇదే మాట చదువుకున్నాడు రోమా పత్రికలో, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అన్నాడు.
దేవుని మార్గములు ఎవరికి అర్థం కావు, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఎందుకు ఇలా చేశాడో ఆయనకే తెలుసు, నాకు తెలియదు అని దీనుడై లోబడ్డాడు. భక్తుల్లో ఉండాల్సిన క్వాలిటీలు అవి, తీర్పులు అగమ్యములు, అగోచరములు ఎప్పటికీ అర్థం కావు. మరి ఒక మనిషిని చూసి మనం అనుకోవచ్చు, ఏ పాపం చేసిందో, ఏ పాపం చేశాడో, ఇలాగైంది అలాగైంది అనుకోవచ్చు. అది మనిషి ఆలోచన. కానీ ఏది ఎందుకు జరుగుతుందో ఏ మనిషికి ఎప్పటికీ తెలియదు. ఇంకో విషయం మాత్రం గ్రహించడం సులువవుతుంది. ఒకవేళ ఆ మనిషి జీవితంలో ఏదైనా జరిగితే ఆ మనిషికి మాత్రం కొంతవరకు తెలుస్తుంది ఇది ఎందుకు జరుగుతుంది అని. ఇది ఎందుకు జరుగుతుందో ఆ మనిషికి మాత్రమే, ఏ మనిషి అయితే, ఏ వ్యక్తి అయితే ఆ సమస్యని అనుభవిస్తున్నాడో, ఆ పరిస్థితుల్లో ఉన్నాడో, ఆ వ్యక్తికి కొంతవరకు అర్థమవుతుంది. అది కూడా దేవుణ్ణి బట్టి ఆలోచించిన వాడికే. మిగిలిన వాడికి ఏది ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. వాళ్ళందరినీ దైవ బైబిల్లో ఏమన్నాడంటే పశుప్రాయులు అన్నాడు. ఆ పశువుకి ఏదెందుకు జరుగుతుందో ఆలోచిస్తుందా? దానికి లేదు, దానికి కుటుంబం లేదు, దానికి మనలాగా లేనిపోని యాసలు లేదు, నాటకాలు ఆడదు, డ్రామా లేదు. మనిషి ఎదురుగా మనిషి మాట వెనకాల ఓ మాట ఆ జంతువులు మాట్లాడవు. మనుషులు ఏ విషయంలో పశుప్రాయులుగా ఉన్నారంటే ఈ విషయాల్లో కాదు, పశుప్రాయులుగా ఉన్నది బ్రతికే విషయంలో పశుప్రాయులుగా ఉన్నారు. అంటే ఏంటి, చచ్చిపోయే వరకు పశువు ఎలాగా ప్రమాదాన్ని పసిగట్టలేదు. కొన్ని జంతువులకి తెలితాయంట, పశువులకి కుక్కలకి వాటికి ప్రకృతి వైపరీత్యాలు రాబోయే వాన, భూకంపం, తుఫాన్లు ఇవి తెలిసిపోయి పరిగెడుతూ ఉంటాయి. అవి తెలుస్తాయంట వాటికి. కానీ పిల్లరా, ఆత్మ లేదు వాటికి కనుక రాబోయేటువంటి ప్రమాదాన్ని, మనుషులు గుర్తించాల్సినటువంటి ప్రమాదాన్ని పిల్లరా గుర్తించకుండా భూమి మీద జీవరాశులు ఎలా పుట్టి తిని పిల్లల్ని పెట్టి చచ్చిపోతున్నాయో అలా చచ్చిపోయే వాళ్ళని పశుప్రాయులు అంది బైబిల్. అంటే ఎందుకు పుట్టారో తెలీదు, ఎందుకు బతుకుతున్నారో తెలీదు, బతికి బతికి ఎప్పుడు చచ్చిపోయినా ఎందుకు చచ్చిపోతారో తెలీదు. ఇలా ఎలా బ్రతికి చనిపోయే వాళ్ళని ఏమంటారు బైబిల్ ఏమందంటే పశుప్రాయులు అందే. అంటే ఏంటి, ఒక పశువు ఎలాగైతే పుట్టి చచ్చిపోతుందో అలా చచ్చిపోతున్నారన్నమాట. వీళ్ళ జీవితానికి అర్థం పరమార్థం ఏమీ లేదు. కానీ మనిషిగా భక్తుడు అంటున్నటువంటి మాట చూస్తే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపని ఎంతో అసఖ్యములు. అంటే అంటే భూమి మీద ఏది ఎందుకు జరిగిస్తున్నాడో, తీర్పులు ఏది ఎందుకు జరిగిస్తున్నాడో దానిని శోధించుట ఎవరి తరము కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి, మైండ్లో పెట్టుకున్నప్పుడు అప్పుడు మనకు పాఠం వాస్తవం అర్థమవుతుంది. ఇక అంటున్నాడు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంటే అర్థం ఏంటి, దేవుని మార్గాలను ఎవరైనా పట్టుకోగలరా? పట్టుకోలేరు. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయము 16-17, నా ప్రియ సహోదరులారా, మోసపోకడి. ఎందుకు ఈ మాట చెప్పి ఈ మాట చెప్తున్నాడు, మనుషులు మోసపోతారు అని. మోసపోకండి అని చెప్పి ఏం చెప్తున్నాడు చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు నుండి వచ్చును. ఆ తండ్రి యందు, ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనమును వలన కలుగు ఏ ఛాయైనను లేదు. ఇక్కడ వరకు చాలు. తర్వాత మళ్ళీ దీన్ని మీకు చదివడం జరుగుతుంది కాలక్రమంలో. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు, మోసపోకండి అని చెప్పి ఒక విషయాన్ని, నిజాన్ని రుజువు చేస్తున్నాడు. అదేమిటంటే, శ్రేష్టమైన ప్రతి వరము పరసంబంధమైనదై అన్నాడు. ప్రతి ఈవి, ప్రతి వరము అన్నాడు. ఈవి అంటే ఏంటి, వరం అంటే ఏంటి? ఈవి అంటే అవసరము, మన అవసరము, అవసరము. అలాగే గుర్తుపెట్టుకోండి, అవసరము అని గుర్తుపెట్టుకోండి, అర్థమవుద్ది మన భాషలో. అంటే మానవుని ప్రతి అవసరము కూడా ఎవరు తీరుస్తారు, శరీర అవసరాలు తీర్చడానికి ప్రకృతినిచ్చాడు. అవసరములో ఆత్మ సంబంధమైనది ఉంది, పరసంబంధమైనది ఉంది. పరసంబంధమైన ప్రతి అవసరాన్ని ఎవరు తీరుస్తారు,
దేవుడే తీర్చాలి. చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవియు అన్నాడు. అంటే ఏంటి? మన అవసరాన్ని తీర్చేటువంటి ప్రతీదీ కూడా అది శ్రేష్టమైనది. రెండవది సంపూర్ణమైన ప్రతి వరము అన్నాడు. ఈ మామూలు వరం కాదు, దుష్ట చెడు వరం కాదు, చెడు చేసేటువంటి వరాలు కాదు. నాకు హత్యలు చేసే వరం ఉంది, నాకు అబద్ధాలేడే వరం ఉంది, ఇది కాదు. నాకు మోసం చేసే వరం ఉంది, ఇది కాదు. నాకు కుట్రలు పన్నే వరం ఉంది. ఇవన్నీ వరాలన్నీ ఇచ్చేవాడు ఆడు. వాడు ఎవరాడు? అపవాది. వాడు మొదటి నుండి అబద్ధికుడు కదా, వాడిస్తాడు. కనుక వాడి పిల్లలు వాడి పనిలో ఉంటారు. వాళ్ళు దేవుని పిల్లల కంటే కూడా చాలా అలర్ట్గా ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు కూడా సంఘంలోనే ఉంటారు. బయట ఉన్న వాళ్ళతో పెద్ద సమస్య ఏమీ లేదండి. వాళ్ళు చాలా మంచివాళ్ళు. నిజానికి నిజం తెలియని మంచివాళ్ళు వాళ్ళు. అన్నీ తెలిసిన బుద్ధిహీనులు వీళ్ళు. నరహంతకుడు కుమారులు యేసుప్రభు అంటారు, మీరు మీ తండ్రి యొక్క వాడి దురాశలు మీరు నెరవేర్చకూడుతున్నారు అంటాడు. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుని ఆశలు నెరవేర్చాలి, కానీ దెయ్యం ఆశలు ఎందుకు నెరవేరుస్తున్నారు? అంటే దేవుడి మాట ఏంటో మనిషి దెయ్యం మాట వింటున్నారు. సీరియస్ అనమాట. నన్ను అలాగ అన్నారంట, అది సీరియస్. మరి దేవుడు ఎలాగ అన్నాడు నువ్వు పట్టించుకోవేంటి? ఆ దేవుడు అలాగే ఎన్నో చెప్తాడు బైబిల్లో. అవన్నీ కుదురుతాయా మనకి? కుదరవు. కుదరవు. మరి ఏం కుదురుతాయి? ఆ పనికిమాల మాటలే కుదురుతాయి, పనికిమాల విషయాలే కుదురుతాయి. దెబ్బలాంటి అయితే కుదురుద్ది, కానీ పవిత్రంగా బతకడం అంటే ఎలా కుదురుద్ది? కుళ్ళిపోవడం అంటే కుదురుతుంది, కానీ ప్రేమించడం ఎలా కుదురుద్ది? కుదరదు నాకు. కుళ్ళిపోమంటావా? కుళ్ళిపోతా. లేదా ఈ పై ఎత్తు వేయమంటావా? వేస్తా. కానీ ప్రేమించడం మాత్రం నాకు కుదరదు. ఒప్పుకోవడం కుదరదు నాకు, కప్పుకోవడమే కుదురుతుంది. నిజం మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. నిజమే మరి, దేవుడు ఒప్పుకోమన్నాడా కప్పుకోమన్నాడా? ఒప్పుకుంటే కనికరం పొందుతానన్నాడు. కానీ మనిషి ఒప్పుకోడు. ఏం చేస్తాడు? చచ్చే వరకు కప్పుకుంటానే ఉంటాడు. నువ్వు ఒప్పుకోకురాయి, నువ్వు ఒప్పుకోకు, నువ్వు ఒప్పుకోకురాయి అంటాడు. ఎవరు? అపవాది. దేవుడు అంటాడు, ఒప్పుకుంటేనే తప్ప నా దగ్గరకు వచ్చే అవకాశం లేదు అంటాడు. ఒప్పుకోనివాడు, తప్పు ఒప్పుకోనివాడు ఎవరిని అబద్ధికుడిగా చేస్తున్నాడట? అంటే దేవుడి మాట నమ్మట్లేదు. దేవుడిని అబద్ధికుడిగా చేసి అబద్ధికుణ్ణి దేవుడిగా చేస్తున్నాడు. అబద్ధాలాడే మనిషి ఈ క్రెడిట్ అంతా ఎవరిదే? అబద్ధాలాడే అపవాది కుమారుడు ఇదే క్రెడిట్. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, దాని అంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకొనొచ్చు. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా, నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా చూపెడుతూ దేవుని కార్యములు ఎరగని వారు కూడా, దేవుని తీర్పులు గ్రహించలేని వారు కూడా, ఆయన మార్గములు తెలుసుకోలేని వారు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. భూమి మీద బోధించేస్తున్నారు కదా ఎంతోమంది బోధకులు, ఈ రోజున బోధించేస్తున్నారు, తెగ బోధించేస్తున్నారు. వాక్యం రాదంటే ఎవడు ఒప్పుకోడు? నీకే రాదంటారు. బోధకైతే ఓకే, ఎవరైనా చెప్పేస్తారు. పరసంబంధమైన ఎక్కడంటే సంపూర్ణమైన ప్రతి వరం అన్నాడు. దేవుడిచ్చే వరం ఎలా ఉంటుందండి? సంపూర్ణంగా ఉంటుంది, అరకొరగా ఉండదు. సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే అన్నాడు. శ్రేష్టమైన ఈవి పరసంబంధమైనదే, అది ఆత్మకు సంబంధించినది. పరలోకానికి తీసుకెళ్లేటువంటి అవసరత ఏమైతే ఉందో అది సంపూర్ణమైన ప్రతి వరము అన్నాడు. పిల్లరా గమనించండి, ప్రార్థన అనేది ఒక వరం, దేవుడు మనకిచ్చిన వరం. ఆత్మరక్షణ అనేది, పాప క్షమాపణ అనేది దేవుడిచ్చినటువంటి వరం. అది పరసంబంధమైనది, భూసంబంధమైనది కాదు. అది దేవుని కృపచేత, దేవుని నియమ ప్రకారంగా లోబడినప్పుడు మాత్రమే అది దొరుకుతుంది తప్ప మనము గర్వంతో కూర్చుంటే గనక దొరకదు, అది లభించదు. కనుక ఏంటన్నాడు? అది పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును అన్నాడు. అంచేత ఎవ్వరు ఎవ్వరికి ఏమీ ఇవ్వలేరు. పరసంబంధమైనది ఏది ఎవరు ఎవరికి ఇవ్వలేరు, ఎవరు ఎవరిని కూడా రక్షించలేరు. అందుకే కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు అన్నాడు. ఆ కృపను ఎవరైనా తోసేశారనుకోండి, ఆత్మను తిరస్కరించిన వాడు మరి ఎక్కువైన దండనకు పాత్రుడు అన్నాడు దేవుడు. కనుక
మనుషుల మాటలు ఎప్పుడు సీరియస్గా తీసుకున్నవాడు బాగుపడ్డావు. మనిషి బాగుపడాలి అంటే దేవుని మాటనే సీరియస్గా తీసుకోవాలి. ఎందుకో తెలుసండి, అన్నీ కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? సర్వము విశ్వమంతా దేవుని ఆధీనంలో ఉంది కనుక దేవుని మాటను సీరియస్గా తీసుకుంటే మన జీవితం గాడిన పడుతుంది. మనుషుల మాట సీరియస్గా తీసుకున్నావా? మనుషుడు స్వార్థ ప్రియుడు, మోసగాడు, కొండగాడు, నీచుడు, లోభి, దౌర్భాగ్యుడు. ఈ భూమి మీద ఎవరో మనుషులు చెడుగా అనుకుంటారేమోనని పక్షపాతంతో నవ్వే మనిషి, పక్షపాతం కలిగినటువంటి మనిషి, స్వార్థపరుడు, ఎదురుగా నవ్వుతూ మాట్లాడతాడు, వెనకాల మాత్రం గొయ్యి తీసేస్తాడు.